ఎప్పుడు కరువు కాటకాలతో అల్లాడిపోతున్న చిత్తూరు జిల్లాలో త్రాగునీటి ఎద్దటి ముంచుకు రాకుండా అధికారులు బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన రెండు రోజుల క్రితం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో అధికారులతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడెక్కడ నీటి సమస్య ఉంది, ఎన్ని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు, ఎన్ని బోర్లు ఎండిపోయాయి అనే విషయాలపై నివేదికలు తెప్పించుకున్నారు. దీంతో జిల్లాలోని 3103 హాబిటేషన్లలో తీవ్ర నీటి సమస్య ఉందని గుర్తించి ఆ దిశగా చర్యలు చేపట్టారు. దాదాపు 52.49 కోట్లు వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన ప్రజల గొంతులు ఎండిపోకుండా చూస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం వాటిని ప్రభుత్వానికి సమర్పించారు. తద్వారా జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పశువులకు నీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జిల్లాలోని పడమటి మండలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పంచాయతీలు గ్రామాలను యూనిట్ గా తీసుకుని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అది మనకు గవర్నమెంట్ ఎక్స్చెకర్కు ఎక్కువ టెస్టులు చేస్తాను. ఆల్రెడీ 1 lakh పైన దాటింది, 1 lakh 2000 3000. స్టాండర్డ్ మైగ్రెంట్ లేబర్ తర్వాత టూరిస్ట్ వాళ్ళ బండి పెట్టుకొని మేమే వెళ్ళిపోతాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అనేది. 9 bays అండి, ఈచ్ బే 6 persons, దట్ మీన్స్ 20 కోచెస్ అట్ ద 54 బెడ్స్ అలాట్ అండ్ 4 జనరల్ కోచెస్, దాంట్లో ఓన్లీ 36 మెంబర్స్ బికాస్ జనరల్ కోచెస్లో సపరేషన్స్ తక్కువ.